దయచేసి ఆగండి, అవన్నీ అంశాలు తర్వాత చర్చిద్దాం. బాబు గారు కంటిన్యూ చేయండి. కేవలం రెండే రెండు మొక్కలు నాటి 35 లక్షలు 45 లక్షలు కూలీ చేసిన 41 ఎకరాలు తీసుకున్నటువంటి గీతం యూనివర్సిటీ గురించి మాట్లాడడం, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ భవనాలు కడుతున్నటువంటి ఋషికొండ గురించి మాట్లాడతాం సార్, సంకర జాతి బాలకృష్ణ గురించి మాట్లాడాం, మాటకి సమాధానం చెప్పినటువంటి కొడాలి నాని గురించి లేదా చంద్రబాబు నాయుడు కుమారుడు గురించి మాట్లాడాం, వారికి సమాధానం చెప్పినటువంటి లోకేష్ గురించి మాట్లాడమని చెప్తూనే మీ పోసాని కృష్ణమూర్తి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులకి టీఆర్పీ వేదికగా టికెట్స్ ఇచ్చినటువంటి వాళ్ళని పార్టీలో చేర్చుకున్నటువంటి చరిత్ర మీది కాదా? తీసుకున్న ఎక్కడ భూ కబ్జాల గురించి తీసుకున్న గత టీడీపీ హయాంలో గానీ ఇప్పుడు వైసీపీ హయాంలో గానీ మొట్టమొదట గొంతెత్తి ప్రశ్నిస్తున్న పార్టీ జనసేన పార్టీ. మీరు అదెందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమిస్తే గుర్తించాలి. మీరు అది ఒప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క ప్రధాన సమస్య మీద మొట్టమొదటి మాట్లాడుతున్నారు. గత టీడీపీలో గానీ ఇప్పుడు వైసీపీలో గానీ జరుగుతున్న దౌర్జన్యాల మీద, అవినీతి మీద మాట్లాడుతున్న ఏకైక వ్యక్తి ప్రియా సార్ నారాయణ గారి మరదలు నారాయణ ఒక మంత్రి, ఒక క్యాన్సర్ పేషెంట్, ప్రతిదాన్ని వ్యక్తి, ఏ విధంగా అయితే ఉమెన్ ట్రాఫికింగ్ గురించి మీరు మాట్లాడారు, మహిళలు ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడారు, ఒక వ్యక్తి వచ్చి నా గురించి వారి భర్త ఏం స్పందించారు, వారి భర్త ఎవరైతే ఆరోపణ చేసిన వారి భర్త ఏం స్పందించారు పోనీ అది విన్నారు? వాళ్ళ భర్త కూడా దానిలో నిందితుడు అని చెప్తున్నప్పుడు, భర్త మీద కేసు పెట్టమని చెప్తున్నప్పుడు, ఒక చనిపోవడానికి సిద్ధంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి బాబు గారు, జనసేన పార్టీ నాయకులు వైసీపీ టీడీపీ నేతల్లాగా వారు కూడా విమర్శలు చేయటం లేదా టీవీ డిబేట్లు కానీ లేకపోతే బహిరంగ సభల్లో కానీ? ఎక్కడ విమర్శలు చేస్తున్నామా ఒకసారి చూపించండి. వీళ్ళలాగా ఇంత పచ్చిబూతులు మాట్లాడుతున్నామా? ఏమండి మొన్న పవన్ కళ్యాణ్ గారిని పచ్చిబూతులు మాట్లాడిన దువ్వాడ శ్రీనికి ఏమో ఎమ్మెల్సీ ఇచ్చారు. మళ్ళీ దువ్వాడ శ్రీని గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా ఆవిడ నాకన్నా బాగా మాట్లాడుతుంది, నాకన్నా బాగా బూతులు తిడుతుంది అని చెప్తే తీసుకొచ్చి మళ్ళీ అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్కి ఇచ్చేశారు. అది వెళ్తానక అంటే కొలమానం అంటే వైసీపీలో మంత్రి కావాలన్నా కొడాల నానిలాగా ఒక మంచి బూతులు మాట్లాడగలిగే సామర్థ్యత ఉండాలి, బూతుల్లో ప్రావీణ్యం ఉండాలి. అలాగే పేర్లు నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరూ ఎందులో ప్రావీణ్యం సార్? పవన్ కళ్యాణ్ గారు తిట్టడంలో ప్రావీణ్యం, జనసేనని దుమ్మెత్తిపోయడంలో ప్రావీణ్యం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మరి పదవులు ఇస్తారు. వైసీపీలో పదవి పట్టాలంటే బూతులు తిట్టు, బూతుల్లో నువ్వు పిహెచ్డీ చేస్తే నీకు గ్యారంటీగా నీకు ఏదో పదవి వస్తుంది. ఆ విధంగానే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది. ఒకసారి మీరు వాళ్ళ నాయకుల లిస్ట్ అంతా తీయండి, ఈ నాయకుల లిస్ట్ అంతా తీస్తే ఎవరు ఎంత ప్రావీణ్యంగా మాట్లాడతారో ఒకసారి చూడండి. ఎప్పుడైనా ప్రెస్ మీట్ లో లేకపోతే ఏదైనా ప్రభుత్వం తరఫున ఏదైనా మీడియాలో మాట్లాడితే, ఏమైనా ప్రజలకు పనికొచ్చే అంశాలు మాట్లాడతారనుకుంటే పిల్లల్ని చెరగొట్టే మాటలు, పచ్చి బూతులు, ఆ పార్టీ నేత ఈ పార్టీ నేత వ్యక్తిగత అంశాల మీద మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా శర్మిల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత అంశాల గురించి కానీ మాట్లాడారండి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క సభలో, రేపొద్దున విజయనగరం జిల్లా గజపనగరంలో జరగబోయే మీటింగ్ లో కూడా ఈయన వ్యక్తిగత అంశాలు మాట్లాడతారు. గ్యారంటీ అది మాట్లాడకుండా ఉండగలరా? దత్తపుత్రుడు అని మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, నిరాధారమైన ఆరోపణలు చేయొచ్చండి ఒక ప్రతిపక్ష నేత మీద? నీకు దమ్ము ఉంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ అధికారాన్ని వినియోగించుకొని పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు చేస్తున్నారో నిరూపించవచ్చు కదా. ఆయన నిజాయితీని, ఇది తప్పు, ఈ నిజాయితీ పరుడు కాదు, ఈయన తప్పు చేస్తున్నాడు, ఈయన పార్టీని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటున్నాడు అని చెప్పి ఒక్క విషయంలోనైనా ఒక్క అంశంలోనైనా ప్రూవ్ చేయొచ్చు కదా. అప్పుడు మా బోటాళ్ళు అయ్యో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళు అని చెప్పి మేము కూడా నమ్ముతాం కదా. ఎందుకు మీరు ప్రూవ్ చేయలేకపోతున్నారు?
సరే కావాల్సిందంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు, జనసేన పార్టీ తనక ప్రస్తావన ఉండకూడదు, వీడిపోతే వాడు వాడిపోతే వీడు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉండాలి, మూడో ప్రత్యర్థులు రాకూడదు అనే ఒకే ఒక ఆలోచనతో వీళ్ళు ఈ విధంగా వెళ్తున్నారు. బాబు గారు మళ్ళీ మీ దగ్గరికి, చందు శ్రీనివాస్ గారు ఫైనల్ కంక్లూజన్ ఇవ్వండి. నారాయణ గారు, మాజీ మంత్రి నారాయణ గారి కోడల అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు అనేటువంటి వ్యాఖ్యలు చంద్రశేఖర్ గారు చేశారు. అయితే వారి భర్త కూడా ఒక అంశం మీద, అదే అంశం మీద మాట్లాడారంటే ఆయన కూడా నిందితుడే అంటూ చంద్రశేఖర్ గారు మాట్లాడారు. అప్పుడు ఎందుకు స్పందించట్లేదు జనసేన అధినేత? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా స్పందించి యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవరు ఆపుతున్నారు? ఎవరు అంటారు సార్? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఫోన్ చేసి జగన్ ఆ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ చేయకని చెప్పి అమ్మకని చెప్పి చెప్పారా చంద్రబాబు?